అది చిట్టి కాదు గట్టి అది రేవంత్ రెడ్డి గట్టి నాయుడు అది నేను నామకరణం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డికి ఆయన గట్టి నాయుడు ఆయన గట్టి నాయుడు గట్టి రెడ్డి గట్టి రెడ్డి గట్టి రెడ్డి నాయన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే నేను రేవంత్ రెడ్డి ఇంటికి వస్తున్నాడు భయ ప్రాబ్లం అది వచ్చింది కానీ మీరు ప్రశ్నలు అడుగుతున్నారు చెప్పక అప్పాల్సింది నాకేంటంటే ఎక్కువ నాకు పెద్ద కానీ అయినా ఇక ఉన్నది చెప్తా నువ్వేం అడిగినావు ప్రశ్న ఇక నువ్వు అడిగినా నువ్వు చెప్తున్నా నేను ఏం అడిగినావు ఇప్పుడు నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా అది గట్టి పిండం అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాకు తెలుసు కదా సేమ్ నేను ఎట్లనో ఆయనంత ఆయన ఎంతనో నేనంత రేవంత్ రెడ్డి ఈడ తొడగొడితే కేటీఆర్ ఆడ కాళ్ళు ఉంటాడు ఈడ తొడగొట్టినకు ఏడ ముఖ్యమంత్రి చాంబందల రేవంత్ రెడ్డి ఈడ చాంబర్ల తొడగొట్టినకో కేటీఆర్ ఆడ కాళ్ళు ఉంటాడు ఎందుకంటే ధైర్య సాహసాల ముందు రేవంత్ రెడ్డితోటి జగ్గారెడ్డితోటి పోటీ పడకుండి అని కేటీఆర్కి హరీష్ రావు కూడా హితబోధన చేస్తున్నా నీకు ఎగ్జాంపుల్ చెప్తే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఈయనండి మీరు చేస్తారో వేసుకోరో నాకు తెలియదు టీవీలో అలా కానీ శ్రీకృష్ణ కమిషన్ వచ్చింది తెలంగాణ మూమెంట్లో అరే తెలంగాణ రాష్ట్ర విభజన చేయాలా శ్రీకృష్ణ కమిషన్ వచ్చింది మా సంగారెడ్డి జిల్లా పరిషత్లో శ్రీకృష్ణ కమిషన్ జడ్జి ఆయన ఎవరు ఆయనే కదా ఆయననే వచ్చాడు ఆయన అంటే అట్లా ఎంత పోలీస్ ఉంటుందా మొత్తం తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమకారులు నేను ఒక్కనప్పుడు ఏమంటున్నా రాష్ట్రం కలిసి ఉండాలని అంటున్నప్పుడు నేను ఓపెన్గా ఉంటున్నా కదా అందరం సమైక్యంగా ఉందాంరా నాయన కొట్లాడలు పంచాయతీ ఎందుకు ఆంధ్రలో తెలంగాణలో రాయలసీమలు కలిసి ఉందామని నేను అప్పటి నుంచి అంటున్నాను ఇప్పుడు కూడా అదే అంటున్నాను ఇప్పుడేం కలిసేదేం లేదు అంటే నా స్టాండ్ అది ఎందుకు అనేది నాకు తెలుసు శ్రీకా కమిషన్ వచ్చినప్పుడు కమిటీ ముందు నేను ఒక రిప్రజెంటేషన్ ఇట్లా ఇస్తున్నా ముంగడ లైన్లో ఎవరున్నారు హరీష్ రావు ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు ఇక ముంగటంత ఎవరు బాబు అని గీబు అని గీబు అందరు ఉన్నారు మొత్తం ఉన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు ఉన్నారు ముంగట్ల వీళ్ళంతా ఉన్నారు నేను మీదికి ఎక్కినప్పుడు అందులో ఒకడు అంత సిద్దిపేటలు అంతా నిండిపోయారు మొత్తం సిద్దిపేటలో ఉన్నారు ఇక మా నా ఎంబడ ఫాలోవర్స్ ఒక 10 మంది ఉన్నారు నాకు పెద్ద అట్లా గ్యాంగ్లెస్ కింద తిరిగి అలవాట్లేదు నేను గ్యాంగ్లెస్ కింద తిరిగితే కష్టమవుతుంది అంటే ఇది నిజం చెప్తున్నా ఏమైంది నేను ఇస్తుంటే అందులో ఒకడు సిద్దిపేట వేసి తెలంగాణ ద్రోహి అని అడిగాడు నన్ను అనగానే నాకు షూర్ మండేది ఆ పక్క ముంగట్ల అడిగినా ఉన్నాడు ఆ పక్కకి బాబుమోహన్ ఉన్నాడు బాబుని అడుగుంటే చెప్తాడు ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు అంటున్నారు ఇట్లేనన్నా ఎస్పీ కలెక్టర్ అంత స్టన్ పోలీసు వాళ్ళంతా స్టన్ అయిపోయారు అడిగినావు నాన్న ఏం సాలేం తమాషాలు చేస్తున్నావు ఏం అని శ్రీకృష్ణ కమిటీ ఆయన ముందు నుంచి ఆ ముంగట కింద అది కింద కూర్చుంది కదా ఆ డాష్ బ్యాగ్ కింద తుంగి మీద అనిసరానికి ఇట్లా ఏవై ఏసేమైనా అనగానే అప్పుడే పోలీసులు షాక్ అయిపోయారు సడన్లీ షాక్ అయిపోయి వాళ్ళు మొత్తం గెరవా చేసేసారు అనిసరాన్ని నువ్వు అనగానే నా ఎంబడి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా 10 మంది వాళ్ళకు 100 మంది ఉన్నారు ఇక మా ఒళ్ళు వాళ్ళని జోపుతూనే ఉన్నది ఇక ఇది ప్రాక్టికల్ చెప్తున్నారు ఇదేం సినిమా చెప్తలే మీకు పోలీసు అని రావడం చేసి హరీష్ రావు అన్నాడు అన్న నాకు తెలియదు అన్న నేను కాదు కదా అన్నది అని అంటే తెలుసు అలవాట సరే పోనీ అన్న అన్నాడు కదా అని వదిలేసిన ఇప్పుడు మేము నేను మొన్న కూడా అన్నా బాగా డక్కలు తిని బాగా డక్కలు తిని తిని పెయ్యి బాడీ మనసు ప్రజా సమస్య మీద పోరాడి పోలీసుల లాఠీల దెబ్బలు తిని
పోర్ రాడి వెళ్ళిపోయినాం రా నాయన మేము స్టేషన్ లలో ప్రజా ఏదైనా పబ్లిక్ ఇష్యూల మీద చేస్తే 10 10 రోజులు నన్ను స్టేషన్ లో కూర్చో పెడుతుంది ఆ రోజులల్లా మీది ఎక్కడరా మీకు మాకు మా బాడీలకు మా మైండ్కి మీరు పొంత చేసుకోకండి ఇప్పుడు ఎక్కడ జెడ్పిటిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ జెడ్పిటిసి ఇప్పుడు ఎక్కడ ముఖ్యమంత్రి నీ మామ తీరు మీ అయ్య తీరు ఎవర కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే నీతి లీడర్ అయినా రేవంత్ రెడ్డి ఏమన్నా నువ్వు అలా చేస్తు చూడు జగన్ రెడ్డి 19 సంవత్సరాలుగా మున్సిపల్ కౌన్సిలర్ అయినా నేను ఎక్కడ 19 ఏళ్ళ మున్సిపల్ కౌన్సిలర్ నా ఏమన్నా ముఖ్యమంత్రి నేనా నీ మామ సీఎం ఉండే కాబట్టి నువ్వు మంత్రి అయినావు కేటీఆర్ మీ నాయన సీఎం ఉన్నాడు కాబట్టి మినిస్టర్ అయినావు నా అయ్యా రేవంత్ రెడ్డి అయ్యా సీఎం లేరు కష్టపడ్డాం రాబాయ్ మేము దక్కలు తిన్నాం రాబాయ్ మేము ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేసాం రాబాయ్ మేము అసమస్యగా రాలేమేమో